అవుతుంటాయి అన్నమాట. ఓకే ఓకే సార్, మన కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం సార్. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? హలో మేడం, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడండి. ఓకే అండి, ఈరోజు మన న్యాయ సలహాలు కార్యక్రమం చూస్తున్నారు కదండి. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ శ్రీనివాసరావు గారు. మీకు న్యాయానికి సంబంధించి ఎలాంటి సలహాలు కావాలన్నా సరే సార్తో మాట్లాడొచ్చండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే నమస్తే, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, మా పాప జాబ్ చేస్తారు సార్. ఓకే, కాల్ సెంటర్ లో 1 ఇయర్ అయిపోయింది. సర్టిఫికెట్ ఇవ్వమంటేనేమో 1 ఇయర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి చెప్తున్నారు సార్. ఎక్కడండి? ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ లో ఉప్పల్ లో. అంటే ఏ సర్టిఫికెట్ అండి? అంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కావాలండి. మానేశారా? ఇప్పుడు స్టిల్ వర్కింగ్ ఆల్రెడీ చేస్తుంది. అయితే నేను మానేస్తాను, నేను 1 ఇయర్ అయిపోయింది కదా, నాకు సర్టిఫికెట్ కావాలంటే మేము ఇవ్వడానికి చెబుతున్నారు. అలా ఏమి ఉండదండి. అలా ఉంటే గనక లేబర్ డిపార్ట్మెంట్లో ఆ ఏరియాకి సంబంధించిన లేబర్ ఆఫీసర్ ఉంటారు సార్. అంజయ్ భవన్, కార్మిక అంజయ్ భవన్ ఉంది కదా ఆర్టీసీ క్రాస్ రోడ్లో, ఆ క్రాస్ రోడ్లో ఆ ఏరియాకి ఒక్కొక్క ఏరియా జ్యూరిస్డిక్షన్కి ఒక్కొక్క లేబర్ ఆఫీసర్ ఉంటారు. వారికి గనక మీరు కంప్లైంట్ చేస్తే వారు దీనికి పరిష్కారం చూపిస్తారండి మీకు. హలో సార్, మరి వాళ్ళేమో ఫోన్లలో ఏమన్నా సాక్ష్యం వస్తే ఫోన్ అన్ని తీసేసుకొని లోపలికి వెళ్ళాలి? అలా కాదమ్మా, ఇప్పుడు జాయిన్ అయినప్పుడు మీకు ఐడి కార్డు ఉంటుంది కదా సార్. ఐడి కార్డుని పెట్టుకుని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తే మీకు జరిగిన ఏదైతే ఉందో గ్రివియన్స్, ఆ గ్రివియన్స్ చెప్తే ఆ లేబర్ ఆఫీసర్ గారు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసి మీకు న్యాయం చేస్తారండి. ఓకే సార్. ఓకేమ్మా. అట్లాంటిది ఏమి ఉండదండి, అట్లాంటిది ఏమి ఉండదు, అట్లా ఏమి ఉండదండి. అది ఉట్టి మన అపోహ అంతే అంతే, ఏం కాదు. మీకు న్యాయం జరుగుతుంది, మీరు వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మరి ఆర్టీలో